గిరిధరవాణి భగవంతుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆశీర్వాదము భగవంతుడు. మెయిన్ టాపిక్ ఈరోజు భగవంతుడు. భగవంతుడు అంటే ఏమిటి, ఎలా, ఎక్కడ, దాని గురించి ఈరోజు బాబా ఆశీర్వదించారు. భగవంతుడు నాలో, నాతో తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉండటమే భగవంతుడు. భగవంతుడు అంటే డెఫినేషన్, నాలో, నాతో తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉండటమే భగవంతుడు అని బాబా డెఫినేషన్ ఇచ్చారు దానికి. అది భగవంతుడు. అయితే జీవి, జీవి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నేను, నేను అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, తర్వాత తనతనం, నేను తర్వాత దానితనం, జీవి నేను దానితనం దాని అనంతం, మూడు త్రీ రేంజెస్ ఇచ్చారు బాబా జీవి. జీవి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, తనతనం, తనతనం అంటే కారణం, దాని తర్వాత అనంతం, ఈ మూడు జీవికి ఉంటాయని బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు జీవి భగవంతుని ఎలా అనుభవిస్తుంది, ఎలా తెలుసు, ఎక్కడ అనుభవిస్తుంది, అసలు భగవంతుడు అంటే ఏమిటి అనేదానికి ఆయన నేను అనేది ధరించడానికి దర్శనము, నేను అనేది సక్సెస్ అవ్వాలంటే దర్శనము అని ఇచ్చారు. తనం అనేది అనుభవం ద్వారా సక్సెస్ అవుతుంది. అలాగే అనంతం అనేది పూర్తిగా సెన్స్, పూర్తిగా ఆ సెన్స్ ఆస్వాదించడం ద్వారా అది అనంతంగా జీవి మారిపోతుంది, భగవంతుల్లో భగవంతుడిగా నిలబడుతుంది అని బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రిపీట్ అగైన్ బాబా ఏమన్నారంటే నేను అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అది ధరించి అలాగా పైదాకా వెళ్ళటానికి కోసం ఫస్ట్ దర్శనము, దర్శించటం వల్ల ఈ రెండు ధరిస్తుంది అని బాబా తెలియజేశారు. అట్లాగే దర్శించడం ఇష్టపడ్డం, దర్శించడం ఇష్టపడ్డం, అలాగే తనతనం ఏదైతే ఉన్నదో అది అనుభవిస్తూ ఉంటుంది భగవంతుని. అలా దర్శనం చేయటం వల్ల, ఇష్టపడటం వల్ల భగవంతుని అనుభవాలు వస్తుంటాయి దానితనానికి, అది ధరిస్తుంది అని. అలాగే అనంతం ఏదైతే భగవంతుని ఆస్వాదన చేస్తుందో జీవి, అప్పుడు అనంతం అనేది ఓపెని అనంతంలో అన్లిమిటెడ్గా ఎక్స్టెండ్ అయ్యి వ్యాపించి పూర్తిగా భగవంతుల్లో భగవంతుడితో భగవంతుడిగా నిలబడుతుంది. అంటే అస్థల్లో మూలానికి మూలము, అస్థలు ఏదైతే ఉన్నదో అన్లిమిటెడ్ ఎనర్జీ, అన్లిమిటెడ్ ఎనర్జీ సోర్స్, మెయిన్ సోర్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో సోర్స్లో సోర్స్గా అన్లిమిటెడ్లో అన్లిమిటెడ్గా నిలబడుతుంది అని చెప్పి బాబా తెలియజేస్తారు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. జీవి ధరించటం ఎట్లా ధరిస్తుంది జీవి అంటే, ఎప్పుడైతే దర్శనం చేస్తుందో తనలో, ఎప్పుడైతే దర్శనం చేస్తుందో తనలో, తనతో, తనలో, జీవిలో, తనలో, తనతో, తాను తానుగా అఖండంగా అనంతంగా అనంతంగా పరిపూర్ణంగా ఆ భగవంతుని పూర్తిగా అనుభవిస్తుందన్నమాట జీవి. అనుభవించటాన్నే బాబా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో అనుభవించటం, థర్డ్ స్టెప్లో ఆస్వాదించటం, ఈ మూడు జీవికి ప్రాప్తిస్తుంది. ఏమవుతుంది దర్శనం చేయగానే ఏమవుతుంది అంటే ఈ రియాక్షన్ వస్తుంది అన్నమాట. కేవలం దర్శనం చేయటం వల్ల, ఇష్టపడటం వల్ల పూర్తిగా తనలో, తనతో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి అంటే తనలో, తనతో, తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా అనుభవంలోకి వస్తారు. తనలోనే, జీవిలోనే, తనలో, తాను తానుగా, తనతో, తనలో, తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా జీవికి అనుభవం వస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ నేను అనేది అది దాటుతుంది. అనుభవం పూర్తిగా ఆస్వాదించిన తర్వాత తనతనాన్ని దాటుతుంది పూర్తిగా. దాని తర్వాత దానికి అనంతం అనేది కూడా ఉన్నది, జీవికి అనంతం కూడా ఉంది. అనంతం అనే డోర్ ఓపెన్ చేశారు ఈరోజు బాబా జీవికి అనంతంలో తీసుకెళ్తున్నారు అన్నమాట. ఫస్ట్ టూ స్టెప్స్ మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ దగ్గర బ్రహ్మలేని మూలము, ఈ రెండు మనకి అనుభవంలోకి వచ్చిన జీవికి కంప్లీట్ చేశారు. ఈరోజు మళ్ళీ బాబా ఏం చెప్తున్నారంటే కేవలం దర్శనం వల్ల, ఇష్టపడటం వల్ల నేను అనేది పూర్తిగా ఫలిస్తుంది. దాని తర్వాత అది ఎలా ఫలిస్తుందంటే తాను తనలో, తనలో, తనతో, తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. ఈ దర్శనం ద్వారా అది నేను అనేది ధరిస్తుంది. నెక్స్ట్ స్టెప్ దర్శించి ఏది దర్శించారో అది అనుభవంలోకి వస్తుంది, తనతనాన్ని పూర్తిగా దాటుతుంది. ఇప్పుడు ఈ రెండు స్టెప్స్ అయిన తర్వాత
మూడవది భగవంతుడు జీవిని మూలానికి మూలంలో నెడుతున్నారు అన్నమాట. మూలానికి మూలం లోపలికి తీసుకెళ్తున్నారు, అంటే దాంట్లోకి నెడుతున్నారు, దాంట్లోకి ఎలవ ఇచ్చారు, మూలానికి మూలంలోకి ఎలవ ఇచ్చారు. ఇప్పుడు దాకా అక్కడ దాకా ఇవ్వలేదు. అనుభవించటం అంటే బ్రహ్మలేని మూలాన్ని దగ్గర ఉండటమే, మూలం దగ్గరికి చేరటమే అనుభవాలు. అనుభవాలు అంటే మూలం దగ్గర చేరినప్పుడు వచ్చి అక్కడ వరకే ఇచ్చారు. ఇప్పుడు జీవికి థర్డ్ స్టెప్ లో కూడా ఎంట్రన్స్ ఇచ్చారు. ఏంటా ఎంట్రన్స్ అంటే మూలానికి మూలం అస్సలు ఏదైతే ఉన్నదో అనంతంలోకి, అనంతం అన్లిమిటెడ్లెస్ లోకి జీవి కూడా ప్రవేశించింది, ప్రవేశించి ఫలించింది అని బాబా సక్సెస్ అయ్యారు. జీవిని అన్లిమిటెడ్ లోకి అనంతంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ అన్లిమిటెడ్ లోకి పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత అనంత తత్వం వస్తుంది దానికి. అంటే పూర్తిగా అది వ్యాపించి అది ఎంత ఉందో అంతవరకు ఇది కూడా వ్యాపించి ఉండటాన్ని, దాన్ని ఆస్వాదించటాన్ని, ఎట్లా అయితే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుందో ఆస్వాదన పూర్తి అయ్యటమే అనంత తత్వము అని భగవంతుడు తెలియజేస్తారు. ఈ అనంత తత్వాన్ని జీవి అనుభవిస్తూ భగవంతుడు భగవంతుడిగా అస్సల్లో మూలంలో మూలంగా అన్లిమిటెడ్లో అన్లిమిటెడ్గా అనంత తత్వంలో అనంత తత్వంగా మెయిన్ సోర్స్లో సోర్స్గా అదిగా మారి అలాగే ఉండిపోతుంది, దాంట్లోనే జతగూడి ఉండిపోతుంది అని బాబా తెలియజేస్తారు. తర్వాత ఆ ఆస్వాదన పూర్తి అయినటువంటి ఆ జీవిని భగవంతుడు ఆ ఫలాన్ని భగవంతుడు భోగిస్తారు. ఆయనకి ఇష్టమైతే ఆయనకే చేత భోగింపబడుతుంది. ఏదైతే జీవి అక్కడికి వెళ్ళి నిలబడిందో నిలబడటం వరకు ఒక స్టెప్, అన్లిమిటెడ్లో ప్రతి జీవి వెళ్ళటానికి బాబా ఎలో చేశారు. అన్లిమిటెడ్లోకి వెళ్ళి అనంత తత్వంలో నిలబడి సోర్స్లో సోర్స్గా నిలబడటానికి ఈరోజు భగవంతుడు జీవిని ఎలో చేశారు. దిస్ ఈజ్ ది గ్రేట్ థింగ్, కృతజ్ఞతలు భగవంతుడికి అనంత కోటి వందనాలు నమస్కారాలు కృతజ్ఞత. ఎలో చేసిన తర్వాత దాంట్లో అది అనంత తత్వాన్ని పొందుతుంది, అన్లిమిటెడ్గా పెరిగిపోయి వన్ వన్లో చెప్పారు బాబా అన్లిమిటెడ్గా పెరుగుతుంది అని. అన్లిమిటెడ్గా పెరిగిపోయి అక్కడి నుంచి ఈ సెక్షన్ వస్తుంది. ఏం సెక్షన్? అనంత తత్వాన్ని ప్రాప్తింపజేసుకుంటుంది, అంటే పూర్తిగా దాంట్లో వైడైనైపోయి దాన్ని ఆస్వాదిస్తుంటుంది అనమాట. దాన్ని ఆస్వాదిస్తుంటుంది, ఆస్వాదించినప్పుడు అది ఫలించింది అని బాబా చెప్తున్నారు. ఫలంగా మారింది. ఆ ఫలాన్ని ఎవరు భగవంతుడు ఇష్టపడితే ఆ ఫలాన్ని ఆయన భోగిస్తారు. భోగించిన తర్వాత ఆ ఫలాన్ని తన పక్కన సీటు మీద కూర్చోబెడతారు. తను ఎక్కడ కూర్చొని ఉంటారో ఆ సీటు పక్కన వేరే సీట్ వేసి అక్కడ కూర్చోబెట్టుకుంటారు, తన దగ్గరే కూర్చోబెట్టుకుంటారు. ఇది ఆయన ఇష్టమైతే, ఆయన ఇష్టమైతేనే ఫలాన్ని భోగిస్తారు, ఇష్టమైతేనే సీట్ వేసి కూర్చోబెడతారు. ఇది కంక్లూజన్ పాయింట్ అనమాట, ఈరోజు కంక్లూజన్ పాయింట్. ఫస్ట్ నుంచి మళ్ళీ మనం రిపీట్ చేస్తాం, భగవంతుడు ఈరోజు ఇచ్చిన టాపిక్ మనకి భగవంతుడు. భగవంతుడు అంటే తాను నాలో నాతో తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉండటాన్ని భగవంతుడు అన్న. జీవి దగ్గరకు వచ్చేటప్పుడు జీవికి మూడు సెక్షన్స్ ఉన్నాయి, మూడు. నేను, నేను అంటే స్థూలము సూక్ష్మము, తనతనం అంటే కారణం, దానికి అనంతం. మూడు సెక్షన్స్ ఉన్నాయి. అనంతం కూడా జీవికి ఉంది కానీ ఓపెన్ కాలేదు. ఈరోజు అనంతం అనే సెక్షన్ని ఓపెన్ చేశారు భగవంతుడు. జీవి యొక్క అనంతతత్వం అనంతాన్ని ఓపెన్ చేశారు, అంటే జీవి అనంతం అన్లిమిటెడ్లెస్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు. జీవి ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయిన తర్వాత దాంట్లో కంప్లీట్గా అన్లిమిటెడ్గా అయిన తర్వాత దాని తత్వాన్ని ఆస్వాదిస్తుంది, అనంత తత్వాన్ని పొందుతుంది. పూర్తిగా అనంత తత్వాన్ని ఆస్వాదించినప్పుడు అది అనంతంగా మారుతుంది. అనంతం వేరే, అన్లిమిటెడ్ వేరే, రెండు రెండు వేరే వేరే పాయింట్స్. అన్లిమిటెడ్ అంటే దాంట్లోకి ఎంటర్ అయ్యి పూర్తిగా అన్లిమిటెడ్ కావటం, అనంత తత్వం అంటే దాని తత్వాన్ని ఆస్వాదించటం, పూర్తిగా ఆస్వాదించి పూర్తిగా వేడైన ఉంటాన్ని అనంత తత్వం. అనంత తత్వం ప్రాప్తించిన జీవి ఫలిస్తుంది, ఫలించిన జీవిని భగవంతుడు ఇష్టపడితే ఆ ఫలాన్ని భగవంతుడు భోగిస్తారు, భోగించిన దాన్ని తన పక్కన సీట్ వేసి కూర్చోబెట్టుకుంటారు. ఇది ఈరోజు జీవికి భగవంతుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. అందరికీ జాగ్రత్తగా అండర్స్టాండ్ అయ్యి ఉంటుంది భగవంతుడు మనకి ఈరోజు ఇచ్చిన బ్లెస్సింగ్. భగవంతుడు అంటే డెఫినేషన్ ఇచ్చారు, తాను తానుగా తనలో తన తన నాలో నాతో అనంత తాను తానుగా అనంతంగా అఖండంగా పరిపూర్ణంగా ఉండటమే భగవంతుడు. జీవి దగ్గరకు వచ్చేటప్పుడు మూడు సెక్షన్స్, నేను, తన తనము, అనంతం. ఈ మూడు సెక్షన్లో ఫస్ట్ రెండు మనకి ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో సక్సెస్ అయిపోయింది జీవి. ఇప్పుడు థర్డ్ సెక్షన్లో భగవంతుడు జీవిని లాగి లోపలికి నెట్టి తన అనంత తత్వాన్ని, జీవి యొక్క అనంత తత్వాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి నెట్టారు. అది అనంత తత్వంలోకి ప్రవేశించింది, అంటే అన్లిమిటెడ్నెస్లోకి
ఎలో ఇచ్చారు భగవంతుడు. అన్లిమిటెడ్లోకి జీవిని కూడా ఎలో చేశారు. ఎలో చేసినప్పుడు జీవి అన్లిమిటెడ్లోకి వెళ్ళి అన్లిమిటెడ్లో పూర్తిగా వైడెన్ అయిపోయిన తర్వాత ఆ వైడెనింగ్లో పూర్తిగా దాన్ని ఆస్వాదిస్తుంది. ఆస్వాదించడాన్ని అనంత తత్వము అన్నాడు. అలా ఆస్వాదించిన జీవి ఫలిస్తుంది. ఫలించిన జీవిని అలాగే అన్లిమిటెడ్లో అన్లిమిటెడ్గా, అనంతంలో అనంతంగా, ఆ సోర్స్లో సోర్స్గా ఉండిపోతుంది. భగవంతుడు కానీ ఇష్టపడితే అక్కడ ఉన్న ఫలించిన జీవిని, ఆ ఫలాన్ని భగవంతుడు భోగిస్తే అటువంటి జీవిని భగవంతుడు తన పక్కన సీట్ వేసి కూర్చోబెట్టుకుంటారు. అది బాబా జీవికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. ఇదంతా కూడా మెయిన్ క్లూ పాయింట్ ఏంటంటే ఆయన ఇష్టమైతేనే జరుగుతుంది. ఆయన ఇష్టమైతేనే ఆస్వాదిస్తారు, ఆస్వాదనిస్తారు. ఆయన ఇష్టమైతేనే అన్లిమిటెడ్లోకి ఎంట్రన్స్ వస్తుంది. అందరికీ ఎంట్రన్స్ ఉంది. అనంతతత్వం పొందాలని ఆస్వాదించాలి, అప్పుడు ఫలించాలి. ఫలించిన జీవిని ఆయన ఆస్వాదిస్తారు, భోగిస్తారు, ఫలభోగం ఆయనకి ఎక్కుతుంది. అలా ఫలభోగం ఎక్కిన జీవి మాత్రమే ఆయన సీట్ వేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. శాశ్వతంగా నిత్యము నిత్య నిరంతరము భగవంతుడు ఎట్లాగ ఉంటాడో అట్లాగే జీవి కూడా ఆయన పక్కనే సీటు మీద కూర్చొని ఉంటుంది అని భగవంతుడు ఈరోజు జీవికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని మనంతా స్వీకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం. ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు జీవికి, అనంత తత్వంలో ఎంట్రన్స్ ఇచ్చినందుకు జీవి భగవంతుడికి కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. భగవంతుడికి అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈరోజు. ఇదే పూర్తిగా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. మరి ఇప్పుడు దాకా ఏం జరిగిందండి అంటే కేవలం నేను, తర్వాత తన తత్వం అంటే మూల తన మూలాన్ని అనుభవించి ఉంది జీవి. అటువంటి జీవికి ఈరోజే అనంత తత్వంలో అన్లిమిటెడ్లో ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది గొప్ప విషయం. ఎవ్వరు ఇవ్వరు అనమాట అనంత తత్వంలోకి, అన్లిమిటెడ్నెస్లోకి ఎంట్రన్స్ ఇవ్వరు. పూర్తిగా భగవంతుని అనుభవాలు పొందటం మూలం వరకే, బ్రహ్మం లేని మూలం వరకే. అది అనుభవాలు పొంది ఆనందిస్తున్నాం అంత దూరం. కానీ భగవంతుని చేరటం ఫుల్ అండ్ ఫైనల్గా అస్సలు భగవంతుడు మూలానికి మూలము, అస్సలు ఏదైతే ఉన్నదో అక్కడికి చేరి అది దాని అన్లిమిటెడ్నెస్, అది అన్లిమిటెడ్ గాడ్. బట్ భగవంతుడు ఫస్ట్ పేజ్లోనే చెప్పారు, బిడ్డ నువ్వు కూడా నా ఫలానివి, నువ్వు కూడా అన్లిమిటెడ్ గాడు. నేను లిమిటెడ్, నువ్వు లిమిటెడ్గా ఉన్నావు, నేను అన్లిమిటెడ్గా ఉన్నాను. నేను అన్లిమిటెడ్గా ఉన్నావు, నువ్వు లిమిటెడ్గా ఉన్నావు. నీ లిమిటెడ్నెస్ నువ్వు దాటి అన్లిమిటెడ్గా మారితే నువ్వు నేను నువ్వే భగవంతుడివి, నువ్వే భగవంతుడివి, నువ్వే భగవంతుడని గాడ్ టు గాడ్ పుస్తకంలో ఫస్ట్ బ్లెస్సింగ్ మనకు బాబా ఇచ్చారు. అది ఈరోజు పూర్తి స్థాయిలో ఫలించింది. అక్కడ ఇచ్చినట్టు ఏమిటి, ఎలా, ఎక్కడ ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటంటే ఇది నాలో నాతో తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉన్న భగవంతుడు జీవికి దర్శనం ద్వారా అది ప్రాప్తిస్తుంది. అది ఎక్కడ అంటే దర్శనం ద్వారా తనలోనే, జీవి తనలోనే తనలో తనతో తాను తానుగా ఉన్న అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉన్న భగవంతుని ప్రాప్తింపజేసుకుంటుంది. అది ఏమిటి అంటే భగవంతుడు అట్లాగా ఉన్నాడు అనేది దర్శనం ద్వారా, ఇష్టపడటం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ తన తనం, జీవి యొక్క తనం దీన్ని అనుభవిస్తుంది. పూర్తిగా ఇప్పుడు చెప్పినటువంటి భగవంతుడు అనే దాన్ని అనుభవించటాన్ని తన తనం దగ్గర అనుభవిస్తుంది. ఈ రెండు ఫలించిన తర్వాత మూడో సెక్షన్ ఈరోజు ఓపెన్ చేశారు. అది అనంతతత్వము అంటే అన్లిమిటెడ్నెస్, దాంట్లోకి ప్రవేశము. జీవి దాంట్లో వెళ్ళవచ్చు. ఏ జీవికైనా ఎలా ఉంది దాంట్లో, ప్రతి జీవికి ఎలా ఉంది. ఆ దాంట్లో వెళ్ళినటువంటి జీవి ఆస్వాదించడం ద్వారా అనంతతత్వము ఓపెన్ అవుతుంది. జీవి భగవంతుని ఆస్వాదించడం ద్వారా అనంతతత్వం ఓపెన్ అవుతుంది, అన్లిమిటెడ్నెస్ ఓపెన్ అవుతుంది. అలా ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ అది అన్లిమిటెడ్ అయిపోతుంది. అన్లిమిటెడ్ అయిపోయి అనంతతత్వాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాత ఫలిస్తుంది. అట్లాంటి ఫలించినటువంటి జీవి అన్లిమిటెడ్లో అన్లిమిటెడ్గా, మెయిన్ సోర్స్లో సోర్స్గా, భగవంతుల్లో భగవంతుడిగా నిలిచిపోతుంది. అట్లా నిలిచినటువంటి జీవి, ఫలించినటువంటి జీవిని భగవంతుడు ఆ ఫలభోగాన్ని అనుభవిస్తారు, ఫలభోగాన్ని స్వీకరిస్తారు. ఆ ఫలం భగవంతుడి చేత భోగించబడుతుంది. భోగించబడినప్పుడు అటువంటి జీవికి తన పక్కన సీట్ వేసి కూర్చోబెడతారు అని ఈరోజు భగవంతుడు జీవిని ఆశీర్వదించారు. అంటే మన శాశ్వతమైనటువంటి భగవంతుడి దగ్గర, నిత్యమైన భగవంతుడి దగ్గర, అసలు మూలానికి మూలం ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు, గురువులు అందరి మీద, ప్రకృతి మీద, సృష్టి మీద, సమస్తం మీద ఎవరికైతే అథారిటీ ఉన్నదో, మూలానికి మూలం ఎవరై ఉన్నారో, అటువంటి భగవంతుడిని చేరి
జీవి అన్లిమిటెడ్ గాడ్ ని చేరి అన్లిమిటెడ్ లో అన్లిమిటెడ్ గా అనంత తత్వంలో అనంత తత్వంగా చేరి ఉంటుంది. అది కానీ పూర్తిగా ఎట్లా పొందుతుంది అన్లిమిటెడ్నెస్ అంటే భగవంతుని ఆస్వాదించటం వల్ల. ఆస్వాదించటం ద్వారా అది ఎంటర్ అవుతుంది. భగవంతుని ఆస్వాదించటం ద్వారా అది అనంత తత్వంలో ఎంటర్ అవుతుంది, అన్లిమిటెడ్నెస్ లో ఎంటర్ అవుతుంది. అట్లా ఎంటర్ అయ్యి పూర్తిగా వైడెన్ గా అయిపోతుంది. అది ఎంత ఉందో అంత దూరం అది వ్యాపిస్తుంది, వ్యాపించి ఆస్వాదిస్తుంది. అట్లా ఆస్వాదించిన జీవి ఫలించింది. ఆ ఫలించిన జీవిని భగవంతుడు భోగిస్తారు, ఫలభోగం జరుగుతుంది. దాని ద్వారా ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటారు సీటిచ్చి అని భగవంతుడు ఈరోజు జీవిని ఆస్వాదించడం జరిగింది. కాబట్టి మనం అంతా కూడా భగవంతుడికి ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థర్డ్ స్టెప్లో కూడా ఎంట్రన్స్ ఇచ్చినందుకు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, మూడు స్టెప్లు ఉన్నాయి జీవికి. ఫస్ట్ స్టెప్ నేను, సెకండ్ స్టెప్ తనతనం, దాని తర్వాత అనంతం జీవికి. ఈ అనంతంలో కూడా సక్సెస్ చేశారు. అనంతం అంటే అన్లిమిటెడ్ సోర్స్లో సోర్స్గా, అల్టిమేట్లో అల్టిమేట్గా వెళ్ళి నిలబెట్టాం. వన్ వన్లో మనకి భగవంతుడు తెలియజేశారు నువ్వు కూడా అన్లిమిటెడ్గా పెరిగిపోతావు, ఎట్లా పెరుగుతున్నావు, ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంటే ఆస్వాదించడం. మనకి బాబా ఇంకా ఈజీ చేసేసారనమాట. ఏంటా ఈజీ చేసేసిందంటే నాలో నాతో తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉన్న భగవంతుని ఏ జీవి అయితే దర్శించి ఆస్వాదిస్తుందో, అనుభవిస్తుందో, ఆస్వాదిస్తుందో, ఆస్వాదించిన జీవి అన్లిమిటెడ్లోకి ప్రవేశిస్తుంది, అన్లిమిటెడ్ని అనంతతత్వాన్ని అనుభవిస్తుంది, అది ప్రాప్తింపజేసుకుంటుంది, అది పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఆస్వాదించిన జీవి ఫలిస్తుంది, ఫలించిన జీవిని ఫలభోగం జరుగుతుంది, భగవంతుడు భోగిస్తారు, భోగించిన తర్వాత ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు అనేది ఈరోజు బాబా మనకు తెలియజేస్తారు. ఈ మూడు విషయాలు మనం క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మాటిమాటికి మూడు సార్లు రిపీట్ చేశాను, త్రీ టైమ్స్ రిపీట్ చేశాను. ఏదన్నా త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే సక్సెస్ అవుతుందని అర్థం. ఇప్పుడు మనం త్రీ టైమ్స్ నేను క్లియర్గా చెప్పాను భగవంతుడు అంటే డెఫినేషన్ చెప్పాను, జీవి యొక్క డెఫినేషన్ చెప్పాను, జీవి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఎక్కడ అనేది పూర్తిగా అర్థం. ఏమిటి అంటే నేను దగ్గర దర్శనం ద్వారా తను అనుభవించటం, పూర్తిగా భగవంతుడిని అనుభవించటం. తనతనం దగ్గర ఎలా అంటే అనుభవించడం ద్వారా అది పూర్తిగా తెలియబడుతుంది జీవి. అక్కడి నుంచి ఆస్వాదించడం ద్వారా అనంత తత్వంలో ప్రవేశం అంటే నిత్యంలో ప్రవేశం అంటే మూడు స్టెప్లు ఇది అనుభవిస్తుంది. భగవంతుని త్రీ స్టెప్స్ ని కూడా ఇది అనుభవిస్తుంది. జీవికి కూడా త్రీ స్టెప్స్ ఉన్నాయి. ఏంటి మూడు స్టెప్స్? జీవికి ఏమనంటే నేను అంటే స్థూల సూక్ష్మాలు, తనతనం అంటే కారణం. ఈ రెండు దాటి అనంత తత్వం ఓపెన్. ఈరోజు జీవికి అనంత తత్వంలో ఎంట్రన్స్, అన్లిమిటెడ్నెస్ లో ఎంట్రన్స్ భగవంతుడు ఇచ్చారు. అది ఎలా అంటే ఆ భగవంతుని ఆస్వాదించడం ద్వారా. ఎలాంటి భగవంతుడు, ఏమిటి భగవంతుడు అంటే నాలో నాతో, తనలో తనతో, తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉండటం భగవంతుడు. దాన్ని దర్శించడం ద్వారా నేను, దాన్ని అనుభవించడం ద్వారా తనతనము, దాన్ని ఆస్వాదించడం ద్వారా అన్లిమిటెడ్ అనంత తత్వం ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నిత్యంలో, నిజంలో, శాశ్వతంగా, పర్మనెంట్గా, కంటిన్యూస్గా నిలబడిపోతుంది. అక్కడికి చేరి భగవంతుల్లో ఉండిపోతుంది, భగవంతుల్లో భగవంతుడిగా ఉండిపోతుంది, భగవంతుల్లో భగవంతుడితో భగవంతుడిగా భగవంతుడే నిలిచిపోతుంది. శాశ్వతమైన భగవంతుడు, నిత్యమైన భగవంతుడు, నిత్యమైన భగవంతుడిగా అయి నిలిచిపోతుంది, అక్కడే ఉండిపోతుంది, పర్మనెంట్గా కంటిన్యూస్గా ఉంటుంది, నిత్య నిరంతరం ఉంటుంది అని ఈరోజు మనకి భగవంతుడు తెలియజేసినటువంటి విషయం. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకి భగవంతుడు ప్రసాదించినందుకు ఆయనకి అనంత కోటి వందనాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవికి ఇప్పటిదాకా చేరని వ్యవస్థ అంటే అనంతంగా ఉన్న భగవంతుడిలోకి ఇప్పటిదాకా ఎంట్రన్స్ ఇవ్వలేదు భగవంతుడు. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు ఆశీర్వాదంగా ఆయన జీవిని అనంత తత్వంలో కూడా ప్రవేశించగలదు, ప్రవేశించవచ్చు అని ఆయన గేట్స్ ఓపెన్ చేశారు. ఇలాంటిది గ్రేట్ ఆపర్చునిటీ ఇది ఇవాళ. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ డోర్స్ ఓపెన్ చేయలేదు భగవంతుడు, అనంత తత్వంలోకి ఎవరు ఎంటర్ కాలేదు, ఎంట్రన్స్ ఇవ్వలేదు. అది ఈరోజు బాబా ఆశీర్వాదంగా జీవికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఈరోజు. అలాగే భగవంతుడు ఇంకో బెనిఫిట్ కూడా చేశారు. సనాతనంగా ఉన్నటువంటి జీవి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న భగవంతుడి దగ్గర ఉన్నది, భగవంతుడికి చేరింది. అది ఏంటి ఆ ప్రశ్న అంటే భగవంతుడు అంటే ఏమిటి?
ఆ ప్రశ్న వల్ల భగవంతుడు అంటే ఏమిటి, ఎలా, ఎక్కడ అనేది ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది అనమాట జీవి దగ్గర. అది జీవి దగ్గర నుంచి వస్తూనే ఉంది భగవంతుడి దగ్గరికి ఒక ప్రశ్న లాగా, భగవంతుడు అంటే ఏమిటి, ఎన్ని విధాలుగా చెప్పినా ఎంత తెలియ చెప్తున్నా కూడా దానికి ఒక డౌట్ లాగా ఉండిపోయింది. ఆ డౌట్ ని బాబా ఈ రోజు ఆ డౌట్ ని కూడా క్లియర్ చేసుకున్నారు భగవంతుడు. ఏమిటంటే ఆ డౌట్ జీవికి, ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎలా ఉన్నారు, ఎలా అనుభవించాలి, ఎలా ఆయన్ని పట్టుకోవాలి, ఎలా చేరాలి అనేది. మూడవది వచ్చి ఎక్కడ, అసలు భగవంతుడు అంటే ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది. ఈ మూడు రకాలుగా ఉన్నటువంటి ప్రశ్నగా భగవంతుడి దగ్గరికి చేరింది జీవి యొక్క ఆక్రందన, జీవి యొక్క సందేహము, సంశయం, ఇదంతా కూడా భగవంతుడికి చేరి ఆ భగవంతుడు అనే ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఈరోజు బాబా డిక్లేర్ చేస్తున్నారు. అది కూడా క్లియర్ చేశారు జీవి యొక్క సంశయాన్ని కూడా, జీవి యొక్క ప్రశ్నని కూడా. అదేంటంటే జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం భగవంతుడు అంటే ఏమిటి. భగవంతుడు అంటే ఏమిటి అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒక రూపనామాలుగా చూడటం, భగవంతుడు అంటే ఇది అని చెప్పడం, ఇదంతా కాకుండా ఇది నిజ భగవంతుడి వ్యవస్థ కాబట్టి, నిజ భగవంతుడి సెక్షన్ కాబట్టి, అస్సలు కాబట్టి, అసలు ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి తనదైన పంద అంతా సపరేట్ గానే ఉంది మొదటి నుంచి కూడా. అందులో వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఏమిటి అన్నదానికి ప్రతి జీవి తనలో తను భగవంతుడు ఏమిటి అన్నదానికి ఆన్సర్ నాలో, నాతో, తాను తానుగా, అనంతంగా, అఖండంగా, పరిపూర్ణంగా ఉన్నది భగవంతుడు. ఇది భగవంతుడి యొక్క ఐడెంటిఫికేషన్. నాలో ఏదో ఎక్కడండి అంటే విగ్రహాన్ని చూపించడం ఇలా చూపించడం కాకుండా భగవంతుడి యొక్క శిక్షణ ఎలా చెప్పారంటే ఆయన ప్రతి జీవి దగ్గర, ప్రతి జీవి కూడా తనకు తను చెప్పుకునేది నాలో, నాతో, నాలో, నాతో, మళ్ళీ తాను తానుగా, అనంతంగా, అఖండంగా, పరిపూర్ణంగా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఈ ఆరు టైప్స్గా ఉన్నది భగవంతుడు అని ఆయన తెలియజెప్తున్నారన్నమాట. అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నారు అంటే భగవంతుడిని ఇలా ఉన్నారని చెప్పటానికి లేదు, ఈ భగవంతుడిని అనుభవం ద్వారా మాత్రమే తెలియచేసుకోగలము. భగవంతుని ఎవరైనా ఎలా ఉన్నారండి అని అడిగితే ఏమైనా అనుభవం ద్వారానే, ఎవరి అనుభవంతో ఈ పైన చెప్పుకున్నటువంటి ఆరు పాయింట్స్ ఉన్నాయో ఈ అనుభవంతో ఎవరైతే ఈ ఆరు పాయింట్స్ ని అనుభవించగలుగుతారో ఆ అనుభవం ద్వారానే భగవంతుణ్ణి చూడగలము, ఎలా ఉన్నారంటే చెప్పగలం అన్నమాట. అంతేగాని ఇలా ఉన్నాడండి, ఇలా ఉన్నాడని చెప్పడానికి వీలు లేదన్నమాట. అలాగా భగవంతుడు అంటే ఎలా, అనుభవం ద్వారా, ఎలా అన్న ప్రశ్నకి అనుభవం ద్వారా అని వచ్చింది ఆన్సర్. అలాగే ఎక్కడున్నాడు భగవంతుడు, ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడ ఉన్న భగవంతుని మనం ఇక్కడ ఉన్నారు ఇలా ఉంటారని చెప్పటానికి ఆస్వాదన. నువ్వు భగవంతుణ్ణి ఆస్వాదిస్తే ఎలాంటి భగవంతుణ్ణి, నాలో, నాతో, తాను తానుగా ఉన్న భగవంతుణ్ణి, అనంతంగా ఉన్న భగవంతుణ్ణి, అఖండంగా ఉన్న భగవంతుణ్ణి, పరిపూర్ణంగా ఉన్న భగవంతుణ్ణి నువ్వు అనుభవించి ఆస్వాదించినప్పుడు అప్పుడు ఆస్వాదన ద్వారా ఇక్కడున్నాడు అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి మూడు రకాలైనటువంటి ఆన్సర్. ఈ మూడు రకాలైనటువంటి క్వశ్చన్స్ ప్రతి జీవి దగ్గర ఉందన్నమాట. ఎంతైనా తెలుసుకొని ఇస్తూ ఉండండి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఫస్ట్ మనకు గాడ్ టు గాడ్ లో ఫస్ట్ లోనే ఇచ్చేశారు భగవంతుడు ఆన్సర్. అయితే ఆ రోజు ఎడ్యుకేట్ చేశారు, ఈ రోజు దాన్ని ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ ఇచ్చేస్తున్నారు బాబు. ఈ ప్రాక్టీస్ లో వచ్చినటువంటి రిజల్ట్, జీవికి గొప్పదైన రిజల్ట్ ఏంటంటే అనతత్వంలో ఎంట్రన్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ చేశారు, తానేంటి అనేది, భగవంతుడు ఏమిటి, ఎలా, ఎక్కడ, ఈ మూడు పాయింట్స్ బాగా ఉన్నాయి కాబట్టి దానికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆన్సర్ వల్ల మనకు మళ్ళీ తిరిగి దీంట్లో కూడా చెప్తున్నారు ఏమిటి అన్న చోట భగవంతుణ్ణి మనకు దిగి ఉన్నారు అని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ఆ భగవంతుణ్ణి దర్శనం చేయవచ్చు, దర్శనం ద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి నాలో, నాతో, తాను తానుగా, అనంతంగా, అఖండంగా, పరిపూర్ణంగా ఉన్న భగవంతుణ్ణి దర్శనం ద్వారా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి తాను దిగి ఉన్న ప్లేస్ నుంచి, రూపనామాల దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి సెక్షన్ ని మనం ఆయన్ని దర్శించడం వల్ల పదే పదే ఈ ఆరు పాయింట్స్ యొక్క స్టార్టింగ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది ఏమిటి అన్న ఒక చోట నుంచి. అలాగే అనుభవం అనే చోట దగ్గర మనకు అనుభవాన్ని, ఎవరైతే ఈ పాయింట్స్ ని మనం అనుభవిస్తూ ఉంటామో అనుభవం దగ్గర ఎలా అనేది, ఈ అనుభవాలు వస్తూ ఉన్నప్పుడు మనకు ఎలా అనేది తెలియబడుతూ ఉంటుంది. అలాగే ఆస్వాదన,
ఆస్వాదన అంటే ఎక్కడ, నువ్వు ఎప్పుడైతే ఆస్వాదిస్తూ ఉంటావో అనుభవించిన తర్వాత ఆస్వాదన వస్తుంది. అనుభవం రాకముందు ఆస్వాదన అనేది రాదు. ఎప్పుడైతే అనుభవం వస్తుందో అనుభవం తర్వాత ఆస్వాదించినప్పుడు మనకు ఆస్వాదన ద్వారా భగవంతుణ్ణి మనం ఆస్వాదనలు ఆస్వాదిస్తూ దానితో పాటు ఆనందం కూడా వస్తూ నిలబడగలుగుతుంది జీవి సదా భగవంతుల్లో నిలబడగలిగే వ్యవస్థ వస్తుంది. అయితే ఇది వచ్చినప్పుడు మనకు ఎక్కడ ఆస్వాదిస్తామండి, ఎలా ఆస్వాదిస్తామండి అని అనుకున్నప్పుడు ఏ రకంగా అయితే పువ్వు విచ్చుకోగానే తొమ్మిదకి ఆటోమేటిక్గా సిగ్నల్ తెలుస్తుందో, నువ్వు ఎప్పుడైతే ఒప్పుదల పొందుతావో, ఇష్టపడతావో, నిజ భగవంతుని ఒప్పుదల పొందుతావో, స్ట్రాంగ్ పాయింట్ ఒప్పుదల, ఒప్పుదల పొంది ఇష్టపడతావో, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటావో, దర్శిస్తూ ఉంటావో, దర్శనం ద్వారా నీకు ఈ 6 పాయింట్స్ ఆటోమేటిక్గా అనుభవంలోకి వస్తాయి. అనుభవంలోకి వచ్చిన 6 పాయింట్స్ ద్వారా ఆస్వాదన కలుగుతుంది. ఎక్కడ ఆస్వాదన కలుగుతుంది అంటే ఏ రకంగా అయితే తుమ్మిద వెళ్ళి పువ్వు మీద వాలిపోతుందో ఆటోమేటిక్ సిస్టమ్గా, అలాగే నీదైన భగవంతుడు, నువ్వు ఒప్పుదల పొందిన భగవంతుడి యొక్క ఆస్వాదన నీకు ఆటోమేటిక్గా అది కలుగుతూ ఉంటుంది, కలుగుతూ ఉంటుంది. ఆస్వాదన ద్వారా నీకు ఆనందం కూడా కలుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి ఈ సిస్టమ్ ద్వారా నీకు ఎప్పుడైతే ఘాట్ టు ఘాట్లో భగవంతుడిగా, భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడనే సబ్జెక్ట్ ఇచ్చారో బాబా, అది నీకు ఇక్కడ అడాప్ట్ అవుతూ వస్తుంది. ఈ ఆస్వాదన తర్వాత అక్కడి పాయింట్ ఇక్కడ ప్రాక్టికల్లోకి, ప్రాక్టీస్లోకి ఇస్తున్నారు. ఎలా ప్రాక్టీస్ వస్తుందన్న దానికి వాళ్ళ పాయింట్స్ ఇస్తున్నారు భగవంతుడు. అలాగే ఈ 3 పాయింట్స్ భగవంతుడివి, అలాగే జీవికి కూడా 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. జీవి దగ్గర కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. ఇవి అవి కంబైన్ చేసుకొని ప్రాక్టీస్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా మొత్తం కూడా ఏదైతే బాబా చెప్పారో నాలో, నాతో, అది భగవంతుడిలో, భగవంతుడితో, భగవంతుడిగా, భగవంతుడు అనే ప్రాసెస్ ఆటోమేటిక్గా ఈజీగా అవుతుంది. అలాగే బాబా ఇచ్చినటువంటి ఈరోజు ఆశీర్వాదం అనంతంలో అనంతంగా అనే ప్రాక్టీస్ కూడా వచ్చేస్తుంది, జాయినింగ్ వస్తుంది, ఎంట్రన్స్ ఈజీగా దొరుకుతుంది అనేది చెప్పారు. అయితే భగవంతుడి 3 పాయింట్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు జీవి యొక్క 3 పాయింట్స్, జీవిలో ఏం కలిగి ఉన్నాయి? నేను ఉంది, జీవిలో నేను ఉంది, జీవిలో తన తనము ఉంది, జీవిలో తనానికి తనము ఉంది, మూలము మూలానికి మూలం అని చెప్పుకుంటున్నాం. అలాగే జీవిలో ఉన్నటువంటి ఇవి దర్శనం ద్వారా, జీవి దర్శనం చేయడం వల్ల స్థూలము సూక్ష్మము క్లియర్ అవుతుంది. భగవంతుణ్ణి దర్శించుకోవడం వల్ల తన ఒప్పుదల పొందిన ఇష్టపడుతున్న జీవి భగవంతుణ్ణి, తాను ఒప్పుదల పొందిన ఇష్టపడుతున్న భగవంతుని ఎప్పుడైతే దర్శిస్తూ వస్తుందో అప్పుడు జీవిలో ఉన్నటువంటి ఆ నేను, నేను దగ్గర స్థూలము సూక్ష్మము అనే సెక్షన్ క్లియర్ అవుతుంది. అలాగే తనం దగ్గర ఎలా అనే పాయింట్ అనుభవంలోకి వచ్చేసరికి, ఎప్పుడైతే భగవంతుని యొక్క అనుభవంలోకి వస్తూ ఉంటాడో తనం దగ్గర దానికి కారణం అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. జీవికి ఒక కారణం ఉంది, ఆ కారణం క్లియర్ అవుతూ ఉంటుంది. అలాగే ఆస్వాదన దగ్గరకు వచ్చేసరికి భగవంతుడి యొక్క ఆస్వాదన జీవికి ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో ఆస్వాదన ద్వారా జీవికి తనదైనటువంటి అనంతతత్వంలోకి ఎంట్రన్స్ వచ్చి భగవంతుని ఆస్వాదిస్తూ 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 తనదైన అనంతంలోకి వెళ్తుంది. అంటే తనదంటూ ఏదైతే ఉందో అంతా కూడా క్లియర్ అవుతూ క్లియర్ అవుతూ తాను కూడా క్లియర్ అయిపోయి అనంతం అనే సెక్షన్ వస్తుంది. దానికి అనంతతనంతో భగవంతుడి యొక్క అనంతంలోకి ఎంట్రన్స్ భావింపబడుతుంది. జీవి కూడా అలాంటి సెక్షన్గా తయారైనప్పుడే, తనదనే అనంతంలోకి వెళ్ళగలిగినప్పుడే వెళ్ళాలి అంటే నీకు ఆస్వాదన కలగాలి, భగవంతుడిదనే ఆస్వాదన కలగాలి. ఆస్వాదన కలగాలంటే నీకు అనుభవం కలగాలి, భగవంతుడి యొక్క అనుభవం రావాలి. అనుభవం రావాలంటే నువ్వు దర్శనం కలుగుతూ ఉండాలి, నీకు దర్శనం కలుగుతూ ఉండాలి. దర్శనంలో ఉన్నప్పుడు బాగా అనుభవం వస్తుంది, అనుభవం ద్వారా ఆస్వాదన వస్తుంది, ఆస్వాదన ద్వారా నీదంతా క్లియర్ అయ్యి నీకు అనంతతనం వస్తుంది. ఈ అనంతతనం ద్వారా అసలైన అనంతంలోకి ఎంట్రన్స్ కామింపబడతావు. ఆల్రెడీ డోర్స్ ఇస్ ఓపెన్, డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి ఈ రోజు అనమాట. బాబా ఈరోజు అలాంటి గొప్పదైనటువంటి, అరుదైనటువంటి, అస్సలైనటువంటి డోర్స్ ఇప్పటి వరకు తెరవని డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అలాంటి అనంతతనంలోకి ఎంట్రన్స్ కామిపబడుతుంది జీవి. ఇది బాబా ఫస్ట్లో చెప్పినటువంటి జీవి ఇలాంటి సెక్షన్లోకి ఉన్నప్పుడే భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడై, భగవంతుడిగా అన్న సబ్జెక్ట్ అంతా కూడా ఇక్కడ ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది. అలా తయారు కావింపబడుతుంది. నువ్వు కూడా భగవంతుడివి అన్న సెక్షన్ పూర్తిగా క్లియర్గా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే ఇది జీవి ఫలించడం అంటే ఇలా ఫలింపబడుతుంది అని డిక్లేర్ చేశారు బాబు. భగవంతుడి యొక్క సెక్షన్ని తెలియజెప్పారు,
జీవి యొక్క 3 సెక్షన్స్ ని తెలియజెప్పారు. ఇది క్లియర్ చేసుకోవాలంటే భగవంతుడి సెక్షన్ ని అవగాహన చేసుకుని భగవంతుడిలో నిలబడగలిగినప్పుడు జీవి తనదైనటువంటి 3 సెక్షన్ ని క్లియర్ చేసుకోగలుగుతుంది. చేసుకోగలిగి భగవంతుడు ఏ డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉంచారో ఆ డోర్స్ లకి ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది. మనం ఎంత తయారైనా కూడా భగవంతుడు ఈ డోర్స్ ఓపెన్ కానంత సేపు నీకు నిత్య జీవితనం నిత్య జీవితనం అనేసి నిన్నటి వరకు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా కాకుండా ఆయన అనంత తత్వంలోకి ఏకమయ తత్వంలోకి డోర్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఇంతగా తయారైనా కూడా మనకు ఆఫర్ అంటూ దొరికింది. కాబట్టి ఈరోజు గొప్ప బ్లెస్సింగ్ జీవికి. ఒకటి భగవంతుడు అంటే ఏమిటి అనేది క్లియర్ అయింది, రెండోది డోర్స్ ఓపెన్ అయినవి. భగవంతుడిలో వెళ్ళి నిలబడి భగవంతుడిగా నిలబడే సెక్షన్ యొక్క డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి గొప్ప ఆఫర్ అన్నమాట బాబా ఈరోజు ఇచ్చింది. తర్వాత ఆశీర్వాదం, అలాగే ఫలించడం అంటే ఇది అని తెలియజెప్పారు. ఈ రకంగా ఫలించు, ఈ రకంగా భగవంతుడై నిలబడు, భగవంతుడిలో భగవంతుడిగా అంటే ఇది అని బాబా ఈరోజు తెలియజెప్పారు. ఎప్పుడైతే ఇలా ఎంటర్ అయి అక్కడ కూడా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ భగవంతుడితో ఏకమై మమేకమవుతూ భగవంతుడితో మమేకమవుతూ 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 సదా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇలా అక్కడ కూడా చెదరకుండా కదలకుండా స్టడీగా సదా ఉండగలుగుతూ ఉంటుందో అప్పుడు భగవంతుడి యొక్క ఇష్టపూర్వకంగా దాన్ని ఎప్పుడైతే భగవంతుడు ఆ జీవి మీద ఇష్టపడటం జరుగుతుందో అప్పుడు అది భగవంతుడికి భోగం కావింపబడుతుంది అనేది పాయింట్ డిక్లేర్ చేశారు బాబా. ఈ రకంగా జీవి భగవంతుడితో ఏకమై భగవంతుడిలో భగవంతుడిగా నిలబడి మళ్ళీ సదా భగవంతుడితో మమేకమవుతూ ఉండి ఫలించబడి భోగం ఎక్కుతూ ఫలించబడుతూ ఉంటుంది అనేది బాబా ఈరోజు ఇస్తున్నటువంటి జీవికి ఆశీర్వాదము. ప్లస్ ఆయన జీవికి ఉన్నటువంటి సంశయం యొక్క క్లియరెన్స్ ప్లస్ జీవికి గొప్ప ఆఫర్ అనే ఆశీర్వాదము, అనంత తత్వంలో అనంతంగా నిలబడి ఉండగలిగే ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటి జీవికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. ఇలా ఫలించి భోగం ఎక్కబడినటువంటి జీవిని భగవంతుడు చాలా ఇష్టంగా చాలా ప్రేమగా ఆయన చూసుకోవడమే కాకుండా తనదనే బిడ్డ అన్నట్టుగా ఆయన దగ్గరికి చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకున్నంత స్థాయి వరకు ఉంది ఛాయస్ అని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అలాంటి సెక్షన్ భగవంతుడి దగ్గర ఉంది. మనం ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ గా జరుగుతున్నటువంటి సెక్షన్ లో ఆ పీసుల్ని కూడా చూడగలుగుతున్నాము చూస్తున్నాము కాబట్టి బాగా గట్టిగా డిక్లేర్ చేయగలుగుతున్నాం అన్నమాట ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ దగ్గర ఉంది. ఇవాళ చెప్తున్నటువంటి సెక్షన్ దగ్గర కూడా మనకు పీస్ తయారై ఉంది కాబట్టి భగవంతుడు గట్టిగా డిక్లేర్ చేయగలుగుతున్నారు. అలాంటి బిడ్డని తప్పకుండా నా పక్కనే నేను అంత ఇష్టపడి ఏ జీవి అయితే రాగలుగుతుందో అంత ఆ జీవిని నేను ఇష్టపడగలను, నాకు అది భోగం ఎక్కగలుగుతుంది, నా పక్కనే ఉంటుందని కూడా బాబా డిక్లేర్ చేసుకోగలుగుతున్నారు. ఇది అందరికీ సాధ్యమే అంటున్నారు. ఇలా ఉండడం ప్రతి జీవి వన్స్ ఒక్కసారి లక్షల కొద్ది మంది కూడా ఎంటర్ కావచ్చు ఈ అనంతతనంలోకి. ఏ ఒక్కరో అని కాదు, ఏ ఒక్కరికో అని కాదు, ఇది ఏ జీవి అయితే ఇలా ఉండగలుగుతుందో దర్శించి అనుభవాన్ని పొంది ఆస్వాదిస్తూ భగవంతుణ్ణి తనదనే సెక్షన్ ని తాను కష్టపడకుండా కేవలం భగవంతుని ఈ రకంగా మనం చూసుకుంటూ అనుభవించుకుంటూ ఆస్వాదించే దాంట్లో మన జీవికి ఏదేదైతే పట్టి ఉన్నాయో భగవంతుల్లో చేరనివ్వకుండా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ తన వైపు మన జీవి తన వైపు చూసుకోకుండానే అన్ని క్లియర్ చేసుకుంటూ భగవంతుడిలో సదా సదా మమేకమవుతూ భగవంతుడితో ఉండగలుగుతూ భగవంతుడి దగ్గర నిలబడగలిగి ఉండేంత ఛాయస్ భగవంతుడే ఇచ్చారు. అది ఉంది అంటలేదు ఇవాళ, అది పొందగలగవచ్చు. అది బాబా ఈరోజు ఛాయస్ ఇచ్చారు, అనంతంలోకి అనంతంగా ప్రవేశించవచ్చు అనంత ఛాయస్ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ఎంతో మంది అయినా ఎంటర్ కావచ్చు, దాన్ని పొందగలగవచ్చు పొందవచ్చు అనేసి బాబా చాలా చక్కగా ఈరోజు ఆశీర్వాదంతో పాటు డిక్లేర్ కూడా చేశారనమాట. అలాంటి భగవంతుడికి కృతజ్ఞతలు వందనాలు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అంతా కూడా స్వీకరిస్తున్నాం స్వీకరిస్తున్నాం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇన్ని రోజులు చెప్పింది ఇదే కదండి, ఇదే చెప్తూ వస్తున్నారు కదా, మళ్ళీ కొత్తగా చెప్తున్నారు. జీవికి అర్థం కావాలి, ఇది కొత్తది. జీవికి ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మని స్పర్శ ద్వారా, భ్రమం లేని మూలాన్ని గృహ ద్వారా, మూలానికి మూలాన్ని సెన్స్ ద్వారా నువ్వు అనుభవిస్తావు. అంటే అనుభవించటం వరకు, అనుభవించటం వరకు కింద స్థాయి, ఆస్వాదించటం మూడో స్థాయి, అనుభవించటం వరకు రెండో స్థాయి, ఆస్వాదించటం మూడో స్థాయి, అనుభవించటం వరకు తన తనాన్ని జయిస్తుంది అంటే ఫలిస్తుంది. ఆస్వాదన వల్ల తన అనంత తత్వాన్ని ఓపెన్ చేసుకుంటుంది, ఓపెన్ చేసుకుంటుంది, అన్లిమిటెడ్నెస్ లోకి వెళ్తుంది. కాబట్టి
ఇక్కడ మూలానికి మూలం అస్తల్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, జీవి మూడు స్టెప్స్ ఉన్నాయి. జీవికి నేను, తనతనం, అనంతం, ఈ మూడు ఉన్నాయి జీవి. ఫస్ట్ స్టెప్ లో నేను దర్శనం ద్వారా పూర్తిగా ఫలిస్తుంది దర్శనం. ఎటువంటి దర్శనం? తన తన జీవి తనలో తనతో తాను తానుగా అఖండంగా అనంతంగా పరిపూర్ణంగా ఉన్న భగవంతుని దర్శించి ధరిస్తుంది. రెండు స్థూలము స్థూలం. థర్డ్ స్టెప్కి వచ్చేటప్పు, సెకండ్ స్టెప్కి వచ్చే తన తనాన్ని దాన్ని అనుభవించటం ద్వారా, ఆ అనుభవించటమే వరుస గృహ సెన్స్ ద్వారా దాన్ని అనుభవిస్తుందని సెకండ్ స్టేజ్ వరకు చెప్పబడింది. థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పుడు కేవలం ఆస్వాదన. నువ్వు భగవంతుని ఎంతగా ఆస్వాదిస్తుంటావో, జీవి ఆస్వాదిస్తుంటుందో భగవంతుని అంటే చెప్పిన డెఫినేషన్ ఆరు పాయింట్లు. నీ తనలో తనతో తాను తానుగా అఖండంగా అనంతంగా అపరిపూర్ణంగా అంటే, అప్పుడు ఆ భగవంతుని ఎట్లా దర్శించినప్పుడు ఏమిటి అనేది అర్థమవుతుంది. భగవంతుడు ఏమిటి అనేది జీవికి అర్థమవుతుంది. దాన్ని అనుభవించినప్పుడు ఎలా అనేది అర్థమవుతుంది. దాన్ని ఆస్వాదించినప్పుడు ఎక్కడ అనేది అర్థమవుతుంది. ఈ మూడు పాయింట్ క్వశ్చన్స్ భగవంతుని దగ్గర వేయబడినవి. జీవి వేసింది మూడు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కి ఈరోజు పబ్లిక్ గా సమాధానం చెప్తున్నారు. సృష్టిలోకి మొత్తం ఆన్సర్ ని వదిలేశారు భగవంతుడు. అలాగే ఒక జీవిని ఆస్వాదించడం ద్వారా అన్లిమిటెడ్నెస్ ని ఓపెన్ చేసుకొని, అనంత తన అనంత తత్వాన్ని ఓపెన్ అవ్వబడి దాంట్లోకి ఎంటర్ అయ్యి అన్లిమిటెడ్ లోకి, అన్లిమిటెడ్ లో అన్లిమిటెడ్ గా అనంత తత్వాన్ని ఆస్వాదిస్తూ అనంతంగా పూర్తిగా దాంట్లో సోర్స్ లో సోర్స్ గా నిలబడిపోయింది. ఇది ఇక్కడ గిరిధరవాణిలో ఒక జీవిని నృత్యపెట్టి సక్సెస్ చేశారు. ఇది ఈ రోజు సక్సెస్ చేశారు కాబట్టి ఆశీర్వాదంగా ప్రతి జీవికి ఇవ్వబడింది. 21 బుక్స్ వరకు అనుభవం మొక్క వరకే చెప్పారు. అనుభవం అనుభవించడం వరకే అంటే సెకండ్ స్టెప్ వరకే. 21 బుక్స్ తర్వాత ఇప్పటి వరకు 2 ఇయర్స్ నుంచి మనకి ఇస్తున్నటువంటి ఆ లెక్చర్స్ రీసెర్చ్ వర్క్ అంతా కూడా థర్డ్ స్టెప్ లో అనమాట. ఈ 2 ఇయర్స్ ఇది రాయటానికి రాదు, కేవలం వినగలుగుతాం అంతే. వినగలుగుతాం, దీన్ని అనుభవించగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. రైటింగ్ లో లెటర్స్ లో రాయటానికి రాదు కాబట్టి ఈ ఆ స్టెప్ అక్కడికి అయిపోయింది. అనుభవించడం, ఇది ఆస్వాదించడం. 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి మనకి చెప్తుందంతా కూడా మూలానికి మూలాన్ని ఎలా మనం ఓపెన్ చేసుకుంటాం, అన్లిమిటెడ్ లిస్ట్ లో ఎలా వెళ్తుంది, ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా నిలబడుతుంది, ఏం అనుభవిస్తుంది, ఎట్లాగా అక్కడ పర్మనెంట్ అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది జీవి, అక్కడ సెటిల్ అయిపోతుంది, పూర్తిగా సెటిల్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతుంది. అంటే దాన్ని ప్రాప్తింపజేసి వెళ్ళిపోతుంది అంటే శరీరం వదిలి వెళ్ళిపోదు. శరీరంలో ఉండగానే ఇదంతా, నువ్వు లైవ్ లో ఉండగానే, నీ శరీరంతో ఉండగానే ఇదంతా నీకు ప్రాప్తిస్తుంది. అంటే ఈ లోకం కాకుండా ఆ లోకంలో సెటిల్ అయ్యి ఈ లోకంలో బతుకుతుంటారు. ఉండటం ఇక్కడ, అనుభవించటం అక్కడ, ఆనందించటం అక్కడ, అది ఆనందిస్తూ అదే అనుభవిస్తూ ఇక్కడ కూడా ఉంటారు. ఇక్కడ కూడా నువ్వు హ్యాపీగా జీవిస్తూ ఉంటావు. ఇది గిరిధరవాణిలో స్పెషాలిటీ. ఏదైతే జీవికి ఇవ్వదలుచుకున్నారో 3 స్టెప్పులు కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ చేశారు. ఏంటి? జీవి యొక్క నేను, జీవి యొక్క తనం, జీవి యొక్క అనంతం, 3 భగవంతుడు సక్సెస్ చేశారు. అంటే దాన్ని దాంట్లో విజయం సాధించారు. జీవికి మొత్తం ఆనందింపజేయటంలో, అనుభవింపజేయటంలో, తానేమి అనుభవిస్తున్నారో అది అనుభవింపజేయటంలో, తాను ఎలా తాను తానుగా ఉన్నాడో ఆయన అలా ఉండటంలో జీవిని సక్సెస్ చేశారు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ఈ రోజు మనం అభినందనలు, కృతజ్ఞతలు, దాంతోపాటు ఆయనకి కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నాం. విజయం నీదే బాబా, ఇదంతా క్రెడిట్ నీదే అని ఈ క్రెడిట్ అంతా మనం భగవంతునికి సమర్పించుకుంటున్నాం. పొందబడిన జీవికి కంగ్రాచులేషన్స్ ఇవ్వాల. పొందిన భోగింపబడిన ఫలం లభించిన భగవంతుడికి కూడా ఈరోజు కంగ్రాచులేషన్స్. భగవంతుడు అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అసలైన భగవంతుడికి కూడా కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అలాగే పొందబడిన జీవికి కూడా కంగ్రాచులేషన్స్.